पेज नंबर 31 कोति उपवासम, पेज नंबर 31 कोति उपवासम लेसन, पेज नंबर 31 चेंज కోతి ఉపవాసం. కోతి ఏంటి? ఉపవాసం చేయటమేంటి? ఉపవాసం అనేది మనుషులే, కోతి కాదు కదా, జంతువులు కాదు కదా, పక్షులు కాదు కదా అని చెప్పేసి అనుకోవచ్చు. మరి కోతి కూడా ఎందుకు ఉపవాసం ఉంది, ఎందుకు ఉపవాసం ఉండవలసి వచ్చిందో మనం ఇప్పుడు చూద్దాం. ఉపవాసం అంటే ఏమి తినకుండా ఉండటం. ఉపవాసం అంటే ఏమి తినకుండా ఉండటం, ఉండి దేవుడు దగ్గర, దేవుడు మందిరం దగ్గరలో మనం ఆ రోజు మొత్తం టైం స్పెండ్ చేయడం ఉపవాసం అంటారు. ఇక్కడ కొత్త పదాలు ఉన్నాయి. నీరసం అంటే ఓపిక లేకపోవటం. బాగా ఉపవాసం అంటే ఏమి తినకుండా ఉండటం. ఉపన్యాసం మీన్స్ ఉపదేశం. ఉపన్యాసం మీన్స్ ఏదన్నా స్పీచ్ ఇవ్వటం, లెక్చర్. నిశ్చయించు డిసైడ్ ఇవ్వటం, నేను నిశ్చయించుకున్నాను నేను డాక్టర్ కావాలనుకున్నాను, యాక్టర్ కావాలనుకున్నాను, ఒక ప్రొఫెసర్ కావాలనుకున్నాను, టీచర్ కావాలనుకున్నాను, ఇంజనీర్ కావాలనుకున్నాను, డిసైడ్ అవ్వటం. జపం అంటే పూజ. జపం మీన్స్ పూజ. చూద్దాం. ఒకరోజు ఒక స్వామి, ఒక కోతి ఒక రోజు స్వామీజీ ఉపన్యాసం విన్నది. ఒక రోజు ఏం చేస్తున్నాడు కోతి, స్వామీజీ గారు ఎక్కడో ఉపదేశం ఇస్తున్నారు, ఉపన్యాసం ఇస్తున్నారు, ఉపదేశం చెప్తున్నారు. ఆ ఉపన్యాసాన్ని చక్కగా విని కోతి, దానికి ఉపన్యాసం బాగా నచ్చింది. ఆ కోతికి ఉపన్యాసం, స్వామీజీ చెప్పినటువంటి ఉపదేశం బాగా నచ్చింది అనమాట. ఒక పర్వదినాన రోజంతా ఉపవాసం చేయాలనుకుంది. స్వామీజీ గారు చెప్పారు కదా, నేను కూడా ఏదైనా పర్వదినం అంటే పండగ రోజు, నేను కూడా ఏదైనా పండగ రోజు, నేను కూడా ఉపన్యాసం, నేను కూడా ఉపన్యాసం చెప్పి విన్నాను కదా స్వామీజీ గారు చెప్పింది, నేను కూడా ఒక పర్వదినాన ఒక పండగ రోజున ఉపవాసం ఉందాం, ఏమి తినకుండా పూజ చేసుకుంటూ ఉందాం అని చెప్పేసి అనుకుంది. రోజంతా జపం చేయడానికి నిశ్చయించుకుంది, రోజు మొత్తం జపం చేద్దామనుకుంది. ఏదో ఒకటి ఓం నమ శివాయ అంటూ అనుకుంటూ ఉందామని చెప్పేసి అది కూడా పక్క పూజ అనుకుంది. పని అంతా పూర్తి చేసుకుని జపం మొదలు పెట్టింది, పని మొత్తం కంప్లీట్ చేసేస్తుంది. ఆ రోజు జరుగుతుంది పని మొత్తం ఇల్లు శుభ్రంగా నీట్ గా డెకరేషన్ చేసుకుంది, తన ఇల్లుని నీట్ గా పెట్టుకుంది. జపం మొదలు పెట్టింది, పని అంతా పూర్తి అయిపోయింది, జపం స్టార్ట్ చేసుకుంది. ఓం అంటుంది కోతి. ఉన్నట్టుండి దానికి ఒక సందేహం వచ్చింది. అలా చేస్తుంటే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఒక అమ్మ తర్వాత దానికి ఒక చిన్న సందేహం, డౌట్ వచ్చేస్తుంది దానికి, ఒక చిన్న డౌట్ వచ్చింది దానికి కోతి. ఈ రోజుతో ఉపవాసం చేసి జపం చేస్తుంటే రేపు నాకు బాగా చాలా నీరసంగా ఉంటుందేమో, ఇవాళ మొత్తం నేను జపం చేస్తుంటే ఏమి తినకుండా నేను మరి బాగా నీరసం వస్తుందేమో నాకు అని చెప్పేసి అనుకుంది. అప్పుడు చెట్టు నుండి చెట్టుకు దూకి మళ్ళీ పసుపు గలనా
फ्रूट्स आलोचन वापसी मरना सरपड़े आहार संपादी डो जप आपे बैठक परगेद बैठक इंटेदा तिगे पड़ पड़कोचे फ्रूट पड़कोचान फ्रूट्स अभी फ्रूट्स अभी हंड्रेड फ्रूट्स मन की जपटी मरको सी ఇంకొక ఆలోచన వచ్చింది మరి కొంచెం సేపు అయ్యేసరికి కోతికి ఇంకొక డౌట్ వచ్చింది ఇంకొక ఆలోచన వచ్చింది కోతికి ఏమొచ్చిందో చూద్దాం రేపు నీరసం వల్ల నేను నడవలేకపోతేగా ఆహారం నా ముందే ఉంచుకొని కూడా ఆకలితో అలమటించిపోతానే కాబోలు ఈ ఆలోచనతో పాపం కోతి ఎంత బాధపడిపోయింది అమ్మో నేను ఫుడ్స్ తెచ్చాను आहार తన చేతికి అందుబాటులో ఉంచుకొని మళ్ళీ జపం మొదలుపెట్టింది వెంటనే లేచింది ఇక్కడ ఉన్న ఫ్రూట్స్ మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంది దగ్గరలో పెట్టుకుంది కొనే దగ్గరలో పెట్టుకుంది నేను ఇక్కడ నుంచి నడవలేనేమో ఇంత దూరం అయిపోతే కడుపు కింద పడిపోతానేమో అని చెప్పి ఫ్రూట్స్ చేసుకుని ముందు పెట్టుకుంది దాని ముందే పెట్టుకుంది దాని ముందే పెట్టుకుని జపం స్టార్ట్ చేసింది మళ్ళా माला जब मदर बैठी थी कोई भी कोई दूसरे बंदे के मरो आलोचना चिंते माला इनको डाउन हो चुकी कोई भी वक्तव्यले नहीं मरी नियर सिंचु कोई आहार आने आने को ने नोटिंग लोग बड़ा पेट को ले ले रहा ना मुंडों ने पुतने इलाकी से नोट लोग बड़ा ना पेट को ले ले रहा बाबा नियर से बच्चे सुने रहा आपको उपवास तो जप चेयरी जप चुनाव जप चुस्ट मरी नोटे मैं कदा सर
दुनिया वस्तु इंका अला जपन चेस्टे आहारा नोट जपन चयी नोट आहार मैं नोट आहार जपन पापी जपन चेयले कदा अंदकने चुद चवर गोति बाग आलोचे गोति आलोचे आलोचे डिडेसी चुद आहार इपड़े रेपे तीन कदा अंदव आहार इपड़े तेजी सुखम का जब चुस्कते रेपे आ फुड नादे कदा नैने कदा अच्छे बात तीरे ते जब चुस्काली अंदव आहार इपड़े सुख में जब चुस्टा तन को वोचन एंत मुझे अब चला ग्रेट मत मत ऐडिया अंपेस जब चेगी क्लास को अदे आहारे निद्र निद्र स्वामी उपन्यास मरचिपोइंदी दुपटेसुकोनी दिंडु पेट्टुकोनी चक्कगा चूसारा अंदुकने అనుకున్న పనిని సాధించడానికి ఆ పని మీద ఏకాగ్రత చాలా అవసరం మన విధన పని కంప్లీట్ చేయాలంటే దాని మీద కాన్సంట్రేషన్ ఉండాలి మనం ఫస్ట్ చేయాలి ఇంట్రెస్ట్ ఉండాలి కాన్సంట్రేషన్ ఉండాలి అంతే తప్ప ఆ సార్ రాయమన్నాడు సార్ చదవమన్నాడు అని చెప్పి గుర్తు ఉండే సార్ మీద గౌరవంతో అన్ని చూసేయాలి అంతే తప్ప ఆ చదువుదాలే అని చెప్పి బుక్ తీసి ఆ నిద్ర వస్తుంది మళ్ళీ తర్వాత చదువుకుందాం అనుకుంటే తెలియదు కాబట్టి మనం ఏదైనా పని చేసేటప్పుడు మన దాని మీద కాన్సంట్రేషన్ ఉండాలి మనకి మనం చదివేటప్పుడు కాన్సంట్రేషన్ ఉండాలి రాసేటప్పుడు కాన్సంట్రేషన్ ఉండాలి ఆడుకునేటప్పుడు కాన్సంట్రేషన్ ఉండాలి చక్కగా ఇవన్నీ అలా ఒక కాన్సంట్రేషన్ గా చేయాలి అంతే తప్ప ఒకసారి ఇక్కడ చదివి साधन चेयर प्राक्टिस संगीत प्राक्टिस मन साधन దేనికైనా సరే ఒక పద్యం చదవాలన్నా ఒక పుస్తకం చదవాలన్నా రాయాలన్నా హ్యాండ్ రైటింగ్ మన సైకిల్ బాగా నేర్చుకోవాలంటే ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్ ఇలా 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 అని చెప్పడిపోతాం బామ్మంట మళ్ళీ లేస్తాం వెనకాల పట్టుకుంటారు అమ్మ పట్టుకుంటుంది నాన్న పట్టుకుంటారు ఇద్దరు రోజులు తర్వాత మనకే వచ్చేస్తుంది అలా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది ప్రాక్టీస్ చేయకుండా నాకు సైకిల్ రావాలి నాకు సైకిల్ రావాలి నాకు సైకిల్ రావాలంటే వస్తుందా సైకిల్ షాప్ నుంచి మన ఇంటికి కూడా రాదా సైకిల్ కాబట్టి మనం ప్రాక్టీస్ చేయాలి చక్కగా ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా మనం సాధించవచ్చు ప్రాక్టీస్ చేయలేకపోతే నేను ఇంటి దగ్గర నుంచి ఎక్కడి నుంచో బేరే కూడానికి వచ్చే స్కూల్కి ఎందుకు వచ్చాను మీ పాఠం చెప్పాలని వచ్చాను నేను ఏ కూడా ఇంటి దగ్గర చలిగా ఉందని నేను కూడా పడుకుంటే ముసుకేసుకుని బయట చూడగానే చల్లగా ఉంది చూడండి సూర్యుడు కూడా సరిగ్గా లేడు బయట చాలా చల్లగా ఉంది చల్లగా ఉంది కదా అని చెప్పి ఇప్పుడు నిద్రపోతే బొచ్చుంటే ఏంటో మరి మన క్లాసు
सो कबट्टी मनकी कॉन्सेंट्रेशन उंडाली इंट्रेस्ट उंडाली फर्स्ट कॉन्सेंट्रेशन उंडाली ए पनि चेसिना कॉन्सेंट्रेशन तो चेयाली కొరగా కొస్తున్నారు కాన్సంట్రేషన్ తో పోయాలి అంటే మనం వేలు కొస్తుంటున్నాం జాగ్రత్తగా చూస్తూ పోయాలి అంటే మనం వేలు కూడా కట్ అయిపోయి చిన్న మొక్క అవుతుంది దాని కాబట్టి ఈ వేలు కూడా కట్ అయిపోయి మొక్కలు అయిపోతుంది అవునా కదా మరి ఏ పని చేసినా కాన్సంట్రేషన్ తో మనం సాధించాలి అని అనుకోవాలి అంటే ఆ గురువుగారు చెప్పారు ఉపజీవి చెప్పారు మాస్టర్ పాఠం చెప్పారు फर्स्ट एक्सरसाइज अर्धालो नीरसा ओपिका लेकपोवटा नीरसा ओपिका लेकपोवटा उपवासा उपवासम येमी तिनकुंडा उंडटा येमी तिनकुंडा उंडटा उपन्यासम उपदेशम उपन्यास उपदेश संदेह अनुमान संदेह अनुमान जप पूजा गाजन बतकना सेकंड एक्सरसाइज वचन चेट्टू चेट्लू सिंगल प्लोरा सेक्वेंशन बहुवचना कोती कोतुलु संदेह संदेहालु संदेह संदेहालु
Right, right. సందేహాలు Okay. Sandehalu. Right? Rasnara. Okay. उपन्यासन उपन्यासालु उपन्यासन उपन्यासालु Okay. Yes. Pandu. Fifth one. Pandu. Right. Vetrayaka Pada. Opposite words.
వ్యతిరేక పదాలు. ది ఫస్ట్ వన్ సుఖం దుఃఖ. सुख दुख सुख दुख एक तकवा रेकु नेडु पूर्ति असंपूर्ति राइट नंबर राइट
Okay, next exercise, fill in the blanks. Next exercise, fill in the blanks.
Rashwar, should be the next. Fourth exercise. Carrying political. The first one. Dash carrying political. Nearsam. నేర్సం మరి ఎక్కువైతే ఎలా రోజంతా జపం చేయడానికి నిశ్చయించుకుంది. చెట్టు పుట్ట గాలించి మరునాటికి మరునాటికి సరిపడే ఆహారం సంపాదించింది. పని మీద డాష్ చాలా అవసరం. నికాగ్రత చాలా అవసరం. ఇప్పుడు రాసుకోండి. రాసుకుని చెప్పినవి ఏ రోజు కారో చదవండి. చెప్పిన ఎక్సర్సైజ్ ఏ రోజు కారోజు వాళ్ళు చెప్పినవన్నీ కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేస్తే ఏ రోజు పాఠం వారు చదివితే ఈజీ అవుతుంది. అన్నీ ఒకసారి చదవాలంటే కష్టం అవుతుంది.
కంప్లీట్ చేస్తే లీవ్ అయిపోండి ఎవరైతే రోజు వారు కంప్లీటెడ్ ది క్లాస్ వర్ లీవ్ లీవ్ అయిపోండి నెక్స్ట్ క్లాస్ కి ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకోండి నెక్స్ట్ క్లాస్ రెడీ అయిపోండి నెక్స్ట్ మళ్ళీ 10 ఓ క్లాక్ క్లాస్ ఉంది కదా మీకు ఓకే రైట్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోండి లీవ్ అయిపోండి ఓకే మై రైట్ ఆల్ ది బెస్ట్ చదువుకోండి ఓకేనా
Okay, ma'am. Right.